ప్రకారంగా రాష్ట్రంలో ఈ కంటైన్మెంట్ ఏరియాలు తప్ప హైదరాబాద్ నగరం తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాల షాపులు తెలుసుకోవచ్చు ఇప్పటిదాకా మున్సిపాలిటీలో సగం సగం ఉంది ఇప్పటి నుంచి సగం సగం ఉండదు అందరూ అన్ని షాపులు తెచ్చుకోవచ్చు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు సజావుగా చేసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గారు నిర్ణయం చేసి ప్రకటిస్తారు ఇక్కడ ఆల్టర్నేటివ్ షాపులు తెచ్చుకోవచ్చు హైదరాబాద్ నగరంలో కంటైన్డ్ ఏరియా కంటైన్మెంట్లో ఉన్న ఏరియాలో ఏది తెరవడానికి వీల్లేదు ఏది కూడా అక్కడ అనుమతించరు కంటైన్డ్ ఏరియా కాకుండా ఉన్న మిగిలిన నగరం కంప్లీట్గా షాపులు తెచ్చుకోవచ్చు కాకపోతే సరి బేసి సంఖ్యలో ఆల్టర్నేటివ్గా తెలుసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రేపు అర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి ఆరు గంటల తర్వాత నుంచి రెండు మాత్రం బ్యాన్ ఉంది ఒకటి ఎట్టి పరిస్థితులలో సిటీ బస్సులు అనుమతించడం లేదు సిటీలో ప్రాబ్లం ఉంది కాబట్టి అదేవిధంగా ఇంటర్ స్టేట్ సర్వీసెస్ కూడా అనుమతించడం లేదు అంటే ఇతర రాష్ట్రాల బస్సులు మన రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు మన రాష్ట్రాల బస్సులు కూడా ఇతర రాష్ట్రాలకు నడపం మన ఆర్టీసీ మొత్తం నడుస్తుంది కాకపోతే మన రాష్ట్ర సరిహద్దు లోపలనే ఆపరేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా క్లియర్ హైదరాబాద్లో మట్టుకు ఎట్టి పరిస్థితులలో సిటీ బస్ సర్వీసులు నడవవు కానీ సిటీలో ఆటోలు ట్యాక్సీలు అనుమతిస్తారు ట్యాక్సీలో 1+3 డ్రైవర్ +3 కార్లో కూడా 1+3 ఆటోలో అయితే డ్రైవర్ +2 ఇంతవరకే అనుమతిస్తారు ఒక డ్రైవరు ఇద్దరు ప్రయాణికులు ఇది కొంచెం కఠినంగా వ్యవహరించాలి ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు కార్లు ఉన్నవాళ్ళు ఈ నిబంధనలు పాటించాలి లేకపోతే పోలీసులు చాలా చేస్తారు అనవసరంగా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ నిబంధన పాటించాలి ఈ సెలూన్లు అన్నీ తెలుసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో కూడా తెలుసుకోవచ్చు కాకపోతే కంటైన్డ్ ఏరియాస్లో ఏది ఉండదు కంటైన్డ్ ఏరియా టోటల్ బ్యాన్లో ఉంటుంది అక్కడ ఏది తెరవడానికి లేదు కానీ కంటైన్డ్ ఏరియా మినహాయించి మిగతా ఏరియాలలో సెలూన్స్ తెరుచుకోవచ్చు ఈ కామర్స్ టోటల్ 100% అనుమతిస్తారు దానిలో ఎటువంటి అంశాలు కూడా ఉండవు ఆర్టీసీ బస్సులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తారు ఆ విషయంలో ఆర్టీసీ కూడా ప్రిపేర్ అయింది వాళ్ళు క్యాబినెట్కి ఎక్స్ప్లెయిన్ చేసినారు ప్రతిరోజు ఖచ్చితంగా శానిటైజ్ చేయడం ప్యాసింజర్లందరికీ శానిటైజ్ చేయించడం ప్లస్ మాస్క్ కంపల్సరీ చేయడం సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ఇటువంటి నిబంధనలు కఠినంగా పాటిస్తూ ఆర్టీసీ బస్సులు నడిపిస్తారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 100% ఫంక్షన్ చేసుకోవచ్చు వాళ్ళకు ఇంత అంత రిస్ట్రిక్షన్ లేదు స్టాఫ్ మొత్తం అటెండ్ అయ్యి పనిచేసుకోవచ్చు కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటించాలి శానిటేషన్ కానీ వగేరే కానీ ఆ విధంగా పనిచేసుకోవచ్చు పరిశ్రమలు ఫ్యాక్టరీలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 100% ఎవరి పని వారు చేసుకోవచ్చు ఇక కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది రాష్ట్రమంతా కూడా కొనసాగుతుంది అప్ టు 31st తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటాం 31st వరకు కొనసాగుతుంది అన్ని మతాల యొక్క ప్రార్థనా మందిరాలు బంద్ ఉంటాయి ఇవి కూడా తెరవరు అన్ని మతాలకు సంబంధించిన మతపరమైన ఉత్సవాలు కూడా బందే ఉంటాయి ఏది కూడా అనుమతి లేదు అట్లానే ఫంక్షన్ హాల్స్ మాల్స్ సినిమా హాల్స్ అన్నీ కూడా బంద్ ఉంటాయి దేన్ని అనుమతించరు సభలు ర్యాలీలు సమావేశాలు ఇవి కూడా 100% బంద్ ఎవరిని కూడా అనుమతించరు అన్ని రకాల విద్యా సంస్థలు కూడా బంద్ ఉంటాయి ఏ రకమైన విద్యా సంస్థలు తెరవబడవు అవి స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ కోచింగ్ సెంటర్లు కానీ నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి ఓపెన్ తర్వాత బార్సు పబ్స్ క్లబ్స్ ఈ స్పోర్ట్స్ స్విమ్మింగ్ పూల్స్ స్టేడియాలు జిమ్లు జిమ్నాస్టియమ్స్ పార్కులు అమ్యూజ్మెంట్ పార్కులు ఇవన్నీ కూడా బంద్ ఉంటాయి వాటిని తెరిచే ప్రసక్తి లేదు
అట్నే మెట్రో రైలు కూడా బందే ఉంటది మెట్రో రైలు నడపడానికి ఆస్కారం లేదు కర్ఫ్యూ మట్టుకు యథాతథంగా కొనసాగుతూ ఉంటుంది